మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26000 ఇవ్వాలని, రాత్రి వేళల్లో పనిచేస్తూ పాము కాట్లకి ప్రమాదాలకు గురి అవుతున్న కార్మికులకు టార్చ్ లైట్ హెల్మెట్ ఇవ్వాలని మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జంజరాల శ్రీనివాస్ వంగూరి రాములు మాట్లాడుతూ, మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకి పాత పద్ధతిలో ప్రాజెక్టులలో పనిచేసే జీవో 45 ద్వారా ప్రస్తుతం వేతనాలు కేవలం 10,000 లోపు మాత్రమే ఇస్తున్నారని, కానీ జీవో నెంబర్ 60 ప్రకారం స్కిల్డ్ వర్కర్స్కి కనీస వేతనం 26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తూ అనాజీపురం బొమ్మల రామారంలలో పాముకాటుకి గురై చావు అంచుదాకా వెళ్లి వచ్చారని, ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి టార్చ్ లైట్ హెల్మెట్ ఇవ్వాలని, ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కార్మికులకి 8 గంటల పని అమలు చేయాలని, 20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు చిరుమల శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేశం, ఉపాధ్యక్షులు ఒగ్గి బాలరాజు, కుమారస్వామి, నాయకులు ఎం ప్రసాద్, రమేష్, కృష్ణ, సంపత్ కుమార్, మహేష్, యాదగిరి, కర్ణకార్, అశోక్, ప్రదీప్, మహేందర్, రవి, సత్యనారాయణ, ప్రశాంత్, ఎస్ జంగయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎట్టి సాకిరి ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం చెప్తుంది మిషన్ భగీరథ స్కీమ్ అంటే మాకు మానస పుత్రిక, ఇది మాకు మానస పుత్రిక. అసలు మిషన్ భగీరథ స్కీముని అమలు చేయటంలో అద్భుతంగా అమలు చేస్తామని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన కాడికి వచ్చి స్కీమ్ బాగా నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు ఇచ్చింది మిషన్ భగీరథ స్కీమ్ కి. ఇప్పటికీ 17 రకాల అవార్డులు వచ్చాయి. వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, నీటి పరిదాల శాఖ మంత్రులు, అధికారులు వచ్చి దీన్ని గొప్పగా పొగుడుతున్నారు. అంటే ఈ శ్రమ అంతా ఎవరిది? ఇవాళ ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచినీళ్ళు అందించడంలో గాని, ఇవాళ ప్రతి ఇళ్ళకి కష్టం తీర్చడంలో గాని శ్రమ పడుతుంది ఎవరు, కష్టపడుతుంది ఎవరు? కష్టపడేటువంటి కార్మికుల కడుపులు ఎందుకు మారుస్తున్నారు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. అందుకనే కష్టపడే మాకు కనీస వేతనాలు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, చట్టబద్ధ హక్కులు ఇవ్వండి. అట్లాగే అనేక ఇంకా సమస్యలు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఇలా డ్రెస్సులు లేవు, అట్లాగే సేఫ్టీ మేజర్స్ లేవు, గ్లౌజులు కానీ, షూస్ కానీ, టార్చ్ లైట్ కానీ లేవు. ఇలా మనం లైన్ మేన్, ఒక్కొక్క లైన్ మేన్కి 6 పంచాయతీలు 7 పంచాయతీలు 10 గ్రామాలు ఇట్లా కేటాయిస్తున్నారు. రోజు పోయి రావాలంటే 40-50 కిలోమీటర్లు బైక్ వేసుకొని పోవాలి. కానీ ఇలా బైక్ అసలు మనం బైక్ వేసుకొని పోవటానికి మిషన్ భగీరథ కార్మికులకి ప్రభుత్వం ఏం బైకులు ఇవ్వాలి? పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలి. పెట్రోల్ మనం వచ్చే జీతం పెట్రోల్ కూడా సరిపోతా. ఇలా ఈ ప్రభుత్వం అసెంబ్లీలో ఏం చెప్పింది? భవన నిర్మాణ కార్మికులకి 100,000 సైకిల్ మోటార్లు ఇస్తానని చెప్పింది అసెంబ్లీలో 2002 మార్చి 15 తారీఖు. కానీ దాన్ని కూడా ఇప్పటికి అమలు చేయలే. అసలు ఇవ్వాల్సి వస్తే మిషన్ భగీరథ కార్మికులకి ముందు ఇవ్వాలి, బైకులు ముందు ఇవ్వాలి, ఇలా పెట్రోల్ అనే అలవెన్స్ ఇవ్వాలి. ఇలా పెట్రోల్ రోజు తిరిగి రావటం వల్ల వచ్చే జీతం పెట్రోల్ ఖర్చులు అవుతుంది, కుటుంబాలను నిలదీసుకునే స్థితిలో లేం. అనేక మంది ప్రమాదాలకు గురి అవుతున్నారు. టార్చ్ లైట్ లేక మెట్లు ఎక్కుతున్నప్పుడు నైట్ అయినా పగులైనా మనం ఇప్పుడు యాప్స్ పెట్టారట. యాప్స్ లో ఎన్ని నీళ్ళు వచ్చినాయి అని కొలతలు, ఎన్ని నీళ్ళు ఎక్కినాయి, ఎన్ని నీళ్ళు ఎన్ని లీటర్లు వచ్చినాయి అని చెప్పేసి మన కొలతలు పెట్టారు. ఆ కొలతల ప్రకారం నైట్ పగులు ఎక్కి దిగుతున్నప్పుడు కాల్జారి పడ్డ వాళ్ళు ఉన్నారు, మరణించిన వాళ్ళు ఉన్నారు. కైనా ఎలాంటి రక్షణ ప్రభుత్వం నుంచి లేదు. అందుకనే ప్రమాద బీమా సౌకర్యం కూడా మనకు కల్పించాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పోరాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి.